జై హో బీసీఐ ఐక్య వేదిక. వేదిక పోస్టర్ను ఏపీ సీఎం చంద్రబాబు విడుదల చేశారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో పారదర్శకత తీసుకొచ్చామని చంద్రబాబు చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులో ఉండడం చాలా ముఖ్యమని ఆయన చెప్పారు. ఇక అన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని, రాబోయే రోజుల్లో విద్యుత్ ఛార్జీలు పెంచబోమని సీఎం తెలియజేశారు. రియల్ టైం గవర్నెన్స్ ఎట్లయితే ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారో, రియల్ టైం పాలిటిక్స్ లో కూడా మీ అందరి పైన దగ్గర తెప్పిస్తున్నా ఇన్ఫర్మేషన్. బీ క్లియర్, నన్ను ఏం అపార్థం చేసుకోవాలని పని లేదు. మీకు బూత్ కమిటీ కన్వీనర్ దగ్గర నుంచి రాష్ట్ర స్థాయిలో ఉన్న నా వరకు పబ్లిక్ ఒపీనియన్ తెప్పిస్తున్నా. తెప్పించుకొని ఒక పక్కన ఐబీఆర్ఎస్ చేస్తాను, ఒక పక్క వేరే సర్వే కూడా కండక్ట్ చేసుకుంటున్నా టాలీ కావాలంటే. ఇవన్నీ కూడా తెప్పించుకొని మొత్తం కూడా పర్ఫెక్ట్ గా చూసుకొని రైట్ మ్యాన్ రైట్ ప్లేస్ లో మనం పెట్టుకోగలిగితే నెక్స్ట్ 5 ఇయర్స్ కి ఒక శక్తివంతమైన ఆర్గనైజేషన్ గా తెలుగుదేశం పార్టీ తయారవుతుంది. తిరుగులేని శక్తిగా మనం తయారు చేసుకునే అవకాశం ఉంటుంది.